తమిళనాడు రాష్ట్ర కృష్ణగిరి జిల్లా ఊసూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. జల్లకట్టు నిర్వహించుకేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై నిరసనకు దిగిన యువకులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలు కావడంతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో గాయాలపాలైన పోలీసులను వెంటనే ఆ సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ఆందోళనకారులు దాడిలో పోలీసులు వెహికల్స్ తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ఉసురుకు అదనపు పోలీసుల బలగాలను రప్పించారు అధికారులు. అలాగే ఆందోళనకారులపై బష్పవాయువును ప్రయోగించారు. రాష్ట్రం కృష్ణగిరి జిల్లా ఉసూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. జల్లికట్టు నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై నిరసనకు దిగిన యువకులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలు కావడంతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో గాయాలపాలైన పోలీసులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ఆందోళనకారులు దాడిలో పోలీసులు వెహికల్స్ తో పాటు ప్రభుత్వ ప్రైవేటు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి.